Praise God. Welcome to Bible Facts. యెరూషలేము భూమికి మధ్య భాగం. యెరూషలేములోనే ఎక్కువ ఎక్స్కవేషన్స్ పరిశోధనలు జరుగుతూ ఉంటాయి. మానవుల జ్ఞానానికి మించిన దేవుడు యెరూషలేములో సంచరించారు అని పరిశోధనలు చేస్తూ ఏదీ విడిచిపెట్టకుండా ఇంచు ఇంచు త్రవ్వి పరిశోధిస్తూ ఉంటారు. బైబిల్ సత్యమైన గ్రంథమేనా అని బైబిల్ మీద కూడా ఎన్నో పరిశోధనలు చేస్తూ ఉంటారు. అలాంటి పరిశోధనల ఫలితమే మీషా ఇన్స్క్రిప్షన్. దీన్నే మోయబైట్ స్టోన్ అని పిలుస్తూ ఉంటారు. పద్దెనిమిది వందల 1868 దైబోన్ మృత సముద్రం దగ్గర ఈ రాతి శిల దొరికింది. ఈ రాతి శిల మీద సంఖ్యాకాండములోని కొన్ని వచనాలు, న్యాయాధిపతుల గ్రంథములో నుండి కొన్ని వచనాలు, అలాగే ప్రాముఖ్యంగా రెండవ రాజుల గ్రంథములో నుండి కొన్ని వచనాలు, ఇంకా చెప్పాలంటే రెండవ రాజుల గ్రంథములో 3వ అధ్యాయము కొంత భాగం వ్రాయబడి ఉంది. ఆ వివరణ మోయాబీయుల చరిత్ర గురించి. ఇప్పుడు ఆ రాతి పలకల మీద ఉన్న 7 ప్రాముఖ్యమైన విషయాలను మనం గమనిద్దాం. మొదటిది, మోయాబు రాజైన మేషా చాలా గొర్రెల మందలు కలిగి ఉన్నాడని రాయబడింది. రెండవది గాదీయుల గురించి, 3వది మోయాబీయుల గురించి, 4వది ఒమ్రీ గురించి, 5వది ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాను విడిచి మోయాబు దేవతలను అనుసరించడము గురించి, 6వది చాలా ప్రాముఖ్యమైన విషయము దావీదు యొక్క గృహమును గురించి, 7వది మందసమును నిర్మించడానికి ఉపయోగపడిన పదార్థం గురించి. బైబిల్ నిజమైన గ్రంథము కాదు అని చాలామంది వాదిస్తూ ఉన్నప్పటికీ అనేక శాస్త్రవేత్తలు వారి పరిశోధించగా బైబిల్ నిజమైన గ్రంథమని మరొక్కసారి నిరూపించబడింది. ఎవరు ఏమనుకున్నా ఎన్ననుకున్నా బైబిల్ నిజమైన పరిశుద్ధ గ్రంథం, దేవుని చేత వ్రాయబడిన గ్రంథం. ఎంత వాదిస్తున్నా బైబిల్ నిజమైన గ్రంథమని అద్భుత రీతిగా దేవుడు అనేక రుజువులు మన కాలానికి కూడా దయచేస్తూ ఉన్నారు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఇతరులు బైబిల్ నమ్మడానికి ఈ వీడియోను షేర్ చేయండి. మరలా మరి యొక్క వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ బైబిల్ ఫ్యాక్ట్స్.